బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు నన్ను కన్న రోజు అని ఒక ప్రేరణాత్మకమైన ఒక అంశాన్ని మీతో పంచుకునే చిన్న ప్రయత్నం. నర్సీపట్నంలో పీడియాట్రిక్ డాక్టర్ రామకృష్ణ గారు నాకు పంపించిన ఈ ఆర్టికల్ నిజంగా నేటి సమాజానికి, ప్రత్యేకించి యువతకి కూడా ఒక గొప్ప సందేశాన్ని అందించే ఒక అంశం. రచయిత తెలియదు, కానీ ఆయన కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రేక్షకులందరినీ కూడా నేను కోరేదిటంటే ఈ వీడియో కాస్త నిడివి ఎక్కువైనా కొంత వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మనందరికీ వర్తించే ఒక గొప్ప సందేశంతో కూడిన ఒక వాస్తవికత. ఈ కథలో నన్ను కన్న రోజులో ఆ కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. సౌదామిని వంట అది పూర్తి చేసుకుని భర్తకి రెండవసారి కాఫీ తయారు చేసి పేపర్ చదువుకుంటున్న భర్త దగ్గర తీసుకొచ్చి ఆ కాఫీ కప్పు అతనికి ఇచ్చి తను కూడా సోఫాలో కూర్చుందాం అనుకునే లోపలనే ల్యాండ్ లైన్ మోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఆ ఫోన్ ఎత్తింది. అవతల పక్క నుంచి కూతురు రిసీవ్ భావన మాట్లాడుతూ, అమ్మ గుర్తుంది కదా, ఈరోజు సాయంత్రం 5 గంటలకు నేను కారు పంపిస్తాను, నువ్వు నాన్న మట్టికి తప్పకుండా రండి, అలాగే నేను పంపించిన ఆ చీరే కట్టుకుని రావాలి, నువ్వు బ్లౌజ్ కూడా కుట్టించాను కదా మర్చిపోకే అని. వెంటనే సౌదామని చెప్పింది, అమ్మ ఎందుకమ్మా ఇవన్నీ, ఈరోజు కూడా ఈ హడావుళ్ళు, నీ కంపెనీ పనులు చూసుకుని నువ్వు అల్లుడి గారు పిల్లలు కలిసి ఇక్కడికి వచ్చేస్తే కుటుంబం పాలిటీ కూడా ఏంటంటే మనం ఇంట్లోనే కూర్చుని శుభ్రంగా అన్ని చేసుకుని ఇక్కడే ఆనందంగా గడపచ్చు, నువ్వు పిల్లలు అల్లుడు వచ్చి చాలా కాలమైంది కదా అని. వెంటనే కాస్త పెంచిన స్వరంతో భావన అంటుంది, అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నిన్ను 10 రోజుల నుంచి నేను చెప్తున్నాను, నువ్వు నాన్న తప్పకుండా రావాలి, ఈ రోజున మా కంపెనీ వార్షికోత్సవం కూడా ఉంది, అలాగే నా పుట్టినరోజు, అలాగే నాకు కూడా ఒక బహుమాన సన్మానం కూడా చేస్తున్నారు, కాబట్టి మీ ఇద్దరు రావాలని చెప్పి చెప్పాను. అయినా నువ్వు ఇలాగంటున్నావు అంటే నీతో నేను అనకపోకూడదు, కానీ నిన్ను పిల్లడు అని తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అంటే వెంటనే ఆ సౌదామిని కూతురుతో అంటుంది, లేదా మా కోప్పటికు సరదాగా నన్ను వస్తాను లేదు అని ఫోన్ పెట్టేసి అప్పుడు భర్తతో చెప్తుంది, సౌదామిని తప్పకుండా రావాలని చెప్పి చెప్తుందని. అదే విన్నాను అంటాడు భర్త అశోక్. అలాగే మౌనంగానే ఉంటుంటే ఈ లోపల భర్త అశోక్ అంటాడు, ఏమి కాస్త నీరసంగా కనిపిస్తున్నావు మధ్య, నువ్వు ఏమైనా ఒంట్లో తేడాగా ఉందా, చెప్పు నాతోటి ఏమైనా ఉంటే చూపిందాం అంటాడు. వెంటనే సౌదామని చెప్తుంది, అదేమి లేదండి, జీవితం ఏదో ఒక యాంత్రికంగా కనబడుతుంది, కొడుకు అమెరికాలో స్థిరపడిపోయాడు, వాణ్ణి వాళ్ళ పిల్లల్ని చూసి చాలా కాలమైంది, కేవలం స్కైప్లో బ్రౌజ్ చేసి మాట్లాడమే తప్ప వాళ్ళని చూసే అవకాశం మనకు కనబడలేదు, అట్లాగే అమ్మాయి దగ్గరలో ఉందని అనుకున్నా తన పిల్లలు స్కూల్స్ అలాగే కంపెనీ హడావడి వాళ్ళు ఎప్పుడు కనపట్టాల, మీరు నేను ఏదో మీకంటూ స్నేహితులు ఉంటారు కాబట్టి కాస్త పిచ్చాపట్టి బయటికి వెళ్ళడం కాలక్షేపం అవుతుంది, నాకు ఈ వంటలు చేయడం మళ్ళీ ఇల్లు సర్దుకోవడం మళ్ళీ పడుకోవడం ఎప్పుడు ప్రతిరోజు కూడా అంటే ఈ యాంత్రికంగా జరుగుతుంటే తెలియని నిరాశ నిస్పృహ వస్తుంది. పిల్లల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మనకి ఏ విధమైన బెంగలు లేవు, కానీ ఎందుకో ఒంటరి వాళ్ళ వేయకపోమని అనిపిస్తుంది. వెంటనే అశోక్ చెప్తాడు, పోనీ ఖాళీగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎట్లాగో ఇదివరకు ఎంఏ చేసావు కాబట్టి ఏ ఎంఫిల్లో ఇదన్నీ చేయి, లేదంటే ఇంకొక కోర్స్ చేయొచ్చు కదా అంటాడు. ఎందుకులేండి ఈ వయసులో, నాకు విద్య అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఈ వయసులో ఆ పిల్లలతో మళ్ళీ కలిసి కూర్చుని పరీక్షలు రాయడం అంటే కాస్త సిగ్గుగా అంటుంది, ఏదో జరగనివ్వండి అంటుంది అంటూ వన్నింటిలోకి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేస్తుంది. సాయంత్రం 5 గంటలకల్లా సరిగ్గా కారు ఇంటికి రావడం, ఆ కారులో అశోక్ అలాగే సౌదామిని ఇద్దరు కూడా ఆ కూతురు కంపెనీకి వెళ్తారు. ఎప్పుడైతే వీళ్ళు కారు వచ్చిందో ఆ భావన వాళ్ళ యొక్క పక్క కొలీగ్స్ అంతా కలిసి తల్లిని తండ్రిని రిసీవ్ చేసుకోవడం చేసుకుంటేనే భావన అంటుంది, అమ్మ ఈ నెమలిపించి రంగు చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నిజంగా ముద్దస్తున్నావు, ఏం నాన్న అమ్మ బాగోలేదు అంటే ఆ అశోక్ కూడా చిన్న చిరుమంద హాస్యంతో నవ్వుతుంటే సౌదామని సిగ్గుపడిపోయి ఊరుకో అంటుంది. ఆ తల్లిని తండ్రిని హాల్లోకి తీసుకువెళ్ళి ఆ మొదటి వరుసలో కూర్చోబెట్టిన తర్వాత, అమ్మ అవ పనులు హడావుల్లో ఉన్నాను కాబట్టి అవన్నీ సర్దుకుని వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి అంటుంది. ఈ లోపల ఆ కంపెనీ మొత్తం ఒక్కొక్కరు హాల్లోకి రావడం, ఆ కంపెనీకి ఫంక్షన్కి రావాల్సిన ముఖ్య అతిథి రావడం, ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతుంటాయి. ఆ ప్రారంభంలో మొత్తం ఆ వక్తల యొక్క ప్రసంగాలు, ముఖ్య అతిథి యొక్క ప్రసంగం, అట్లాగే ఆ కంపెనీకి వచ్చిన ఒక విదేశీ ప్రాజెక్ట్కి ఏంటంటే ఒక అద్భుతమైన రికగ్నేషన్ రావడం,
దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కింద ఏంటంటే భావన ఉండడం, ఆ భావనని ఆ టీం మేనేజర్గా వాళ్ళంతా పొగడం, ఇట్లాంటివి జరుగుతుంటే ఒక పక్క ఆనందం ఉంటుంది, ఒక పక్క సౌదామెనికి ఏంటంటే అల్లుడు పిల్లలు మనవలు కనపట్టలేదు వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పి తన చూపులని కూడా అట్లాగే చూస్తుంటుంది. ఈ విధంగా ప్రారంభ కార్యక్రమం పూర్తయిన తర్వాత అప్పుడు రెండవ అంశం ఈ సన్మాన కార్యక్రమం బహుమతులు ఇవ్వడం, అట్లాగే సౌదామెనికి భావనకి ఆ పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం. సో అది అయిన తర్వాత ఆ మేనేజర్ ఒక పెద్ద కేకు స్టేజ్ మీదకి తీసుకొచ్చి భావన్ని వీళ్ళందరినీ కూడా పైకి పిలుస్తాడు. అమ్మ ఇప్పుడు భావన యొక్క జన్మదిన కార్యక్రమాలు మనం ప్రారంభిస్తున్నామని చెప్పి అందరూ తప్పట్లు కొడుతుండగా భావన వేదిక మీదకి వెళ్ళి మైక్ ముందుకు వచ్చి ఒక్కసారి ఈ సందర్భంగా నన్ను కన్న మా అమ్మనే నాన్నే కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అంటుంది. సౌదామిని అనుకుంటుంది మేమెందుకు అని అనుకునే లోపలనే హాల్ అంతా కూడా కరతాళాలు బోధిస్తుంటే ఇంకా తప్పక ఇద్దరు కూడా పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఆ భావన తల్లిని తండ్రిని తోడుకుని అక్కడే ఏర్పరిచిన పెద్ద కేక్ దగ్గర తీసుకెళ్ళి ఆ కేక్ దగ్గర తనకు అటు ఇటు తల్లిదండ్రులు నిలబెడుతుంది. ఆ కేక్ మీద పేరు చూసి ఆశ్చర్యపోతుంది సౌదామణి. తన కూతురు భావన పేరు రాయడం మానేసి అమ్మకు శుభాకాంక్షలతో అని చెప్పి దాంట్లో ఉంటుంది. ఆశ్చర్యంగా అట్లా చూస్తుండగా ఈ లోపల కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే భావన ఒకేసారి మళ్ళీ మైక్ దగ్గరికి వచ్చి ఈ రోజున మా కంపెనీ 10వ వార్షికోత్సవం చేసుకోవడమే కాకుండా మంచి విదేశీ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇట్లా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం, ఆ విజయోత్సవాలు కూడా చేసుకున్నాం, మా టీం మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపడమే కాకుండా నా పుట్టినరోజుని మా మేనేజ్మెంట్ ఈ రోజున జరపడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఈరోజు నా పుట్టినరోజు కాదు అని ఒక్కసారి ఆగింది. ఒకేసారి ఆగేటప్పటికి మొత్తం హాల్ అంతా కూడా ఏంటంటే కాస్త షాక్ అయి చూస్తున్నారు కాదా అని వెంటనే గ్యాప్ ఇచ్చిన తర్వాత వెంటనే భావన మాట్లాడుతూ చెప్పింది, ఇది నా పుట్టినరోజు కాదు మా అమ్మ నన్ను కన్న రోజు, మా అమ్మ అమ్మతనాన్ని పొందుపరుచుకున్న రోజు అనేటప్పటికీ ఒకేసారి సౌదామని కళ్ళంట ఆ నీళ్లు రావడమే కాకుండా హాల్ అంతా కూడా కరతాళతో దద్దరిల్లిపోయింది. అవును మా అమ్మ మేము పుట్టే వరకు పుట్టినరోజులు చేసుకుని ఉండొచ్చు, కానీ మేము పుట్టిన తర్వాత తను జీవితానంతా కూడా మా కోసమే ఆవిడ వెచ్చిస్తూ మా పుట్టినరోజులు మా ఆనందాలు చూస్తూ తను కొవ్వొత్తిలా కరిగిపోయింది. సో ఆ అమ్మ నన్ను కంద కాబట్టి ఈరోజు ఇన్ని ప్రశంసలు నేను పొందాను, ఇది ఈ అమ్మతనానికే వస్తుంది తప్ప ఈ గొప్పతనం నా గొప్పతనం కాదు. సో అందుకే ఈ వేడుకలన్నీ కూడా ఏంటంటే నా పుట్టినరోజుగా కాకుండా నన్ను కన్న రోజుగా నేను భావిస్తూ మా అమ్మకి డెడికేట్ చేస్తున్నాను అనేటప్పటికీ అక్కడ హాల్లో ఉన్న వాళ్ళందరూ అట్లాగే కంపెనీ మేనేజరు చైర్మన్ ముఖ్య అతిథి వీళ్ళంతా కూడా ఏంటంటే ఒకేసారి లేచి నిలబడి కరతాళతో జయజల్పలతో ఉంటారు. ఆ మాట్లాడుతూ అప్పుడు భావన ఉంటుంది, అమ్మ ఈ సందర్భంగా నీకు నాన్నకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అదేటో తెలుసా అంటుంది. అప్పటికే అయోమయంగా చూస్తున్న సౌదామిని అశోకులు ఏమిటి అనుకుంటుంటారు. అనుకునే రోజు లోపలనే ఒక్కసారి కుడిపక్క చూడు అంటుంది. ఒకసారి కుడిపక్క చూసేటప్పటికి ఆశ్చర్యం, ఇది కళ నిజమా అని చెప్పి నమ్మలేకపోతుంది సౌదామిని. ఎందుకంటే అమెరికాలో ఉన్న తన కొడుకు కోడలు మనవడు మనవరాలు అట్లాగే తన అల్లుడు మనవడు మనవరాలు అటుపక్కించి నడుచుకుంటూ వస్తుంటారు. ఆ మనవరాళ్ళు పట్టు లంగా వాణితో అలాగే మనవలు సిల్కు లాల్చి కుర్తాతో వాళ్ళు నడుచుకుంటూ వచ్చి నానమ్మ బామ్మ అంటూ వీళ్ళని కాగరించుకుని పాదాభివందనం చేస్తుంటే మొత్తం హాల్ అంతా కూడా ఏంటంటే గుంబనంగా ఉండడమే కాకుండా అందరూ కూడా ఏంటి ఆశ్చర్యంగా ఆనందంతో తప్పట్లు కొడుతున్నారు. కొడుతుంటే సౌదామణి మటుకి ఇది కళా నిజమా తెలియకుండా అట్లాగే ఉంది. ఈ లోపల ఆ మనవలంతా కూడా కూతురు పిల్లలు కొడుకు పిల్లలు అంతా కూడా ఏంటంటే ఆ మైక్ దగ్గరికి వచ్చి ఈరోజు మా అమ్మ మా నానమ్మ జన్మనిచ్చిన రోజు కాబట్టి మా నాన్నగారికి మా అమ్మగారికి మా అమ్మకి నానమ్మకి ఇష్టమైన అదే మా బామ్మకి ఇష్టమైన అన్నమయ్య కీర్తన మేము పాడతామని చెప్పి వాళ్ళ అన్నమయ్య కీర్తన ఆలాపన చేస్తుంటే అమెరికాలో పుట్టి పెరిగి అట్లాగే ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న ఈ మనవలు వాళ్ళు అన్నమయ్య ఆలాపనలు అవన్నీ చేస్తుంటే హాల్ అంతా కూడా ఏంటంటే ఆనందమయం అయిపోవడమే కాకుండా అది తెలియని ఒక తన్మయత్వంతో అక్కడంతా మునిగిపోయి ఉన్నారు. అది అయిన తర్వాత ఆలాపన అయిన తర్వాత కొడుకు అతను కూడా ఏంటంటే కాశ్యప్ అతను కూడా మైక్ ముందుకు వచ్చి అప్పుడు మాట్లాడతాడు, నేను 5 సంవత్సరాలు పైగానే అయింది అమెరికా నుంచి వచ్చి, అమ్మ నాన్న ఎప్పుడు అడిగినా సరే
అక్కడ పని ఒత్తిడి వల్ల లేకపోతే సమయం కుదరట్లేదని చెప్పి నేను ప్రతిసారి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. కానీ మా అక్క ఈ కన్న రోజు అన్న కాన్సెప్ట్ చెప్పి నువ్వు రావాలి అని చెప్పిన తర్వాత ఇది నిజమే, డెఫినెట్గా నేను రావాలి అని చెప్పి అనుకుని మా అమ్మకి తెలియకుండా ఈరోజు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. కానీ ఈరోజు మా అక్క చేసిన ఏర్పాట్లు, మీ అందరూ చూపుతున్న ఆప్యాయత, అట్లాగే మా అమ్మ నాన్న కళ్ళల్లో చూసే ఆ వెలుగు చూస్తుంటే జీవితంలో ఎంత కోల్పోయినా నాకు అనిపిస్తుంది. 5 సంవత్సరాలు నేను రాకపోవడానికి పశ్చాత్తాపడుతున్నా. ఈరోజు నేను చేస్తున్న ఈ ఘనకార్యానికి, అక్క చేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నా జీవితం ధన్యమైందని చెప్పి అతను కూడా మాట్లాడుతుంటే మొత్తం హాల్ అంతా కూడా కరతాళంతో దద్దరిల్లింది. అది అయిన తర్వాత భావన మళ్ళీ మైక్ ముందుకు వచ్చి, ఈరోజు నన్ను కన్న రోజు సందర్భంగా మా అమ్మని 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నానని చెప్పి అక్కడ అంటుంటే, అప్పటికే నిశ్చయచురాలుగా చూస్తున్న ఆ సౌదామిని, లేదమ్మా నేనేం మాట్లాడలేదు, మాటలు రావట్లేదు అంటుంది. లేదు మాట్లాడాలి అని చెప్పి హాల్లో అందరూ కూడా మాట్లాడండి మాట్లాడండి అని చెప్పి ముక్త కంఠంతో అరుస్తుంటే ఆ ముందుకు వచ్చి ఆ భయపడుతున్న కంఠంతో మాట్లాడుతుంది. వేదిక పైన వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్తులు. నాకు జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు ఇట్లాంటి సంఘటన జరుగుతుందని, ఇలా మాట్లాడవలసి వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఈరోజున నా దగ్గర మాట్లాడేది ఏమీ లేదు, అట్లాగే నేనంటూ ప్రత్యేకంగా నా పిల్లల్ని ఒక ప్రత్యేకతో ఏమీ పెంచలేదు, అందరి అమ్మా నాన్నలాగే పెంచాను. కానీ ఇక్కడ అందరు అమ్మా నాన్నలు పిల్లలు ఉన్నారు కాబట్టి మీ అందరికీ మట్టికి ఏంటంటే ఒక్కటే ఒక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. మనం పిల్లల్ని పెంచాలి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని కలలు కనాలి, అలాగే వాళ్ళు సుఖంగా ఉండాలి అని చెప్పి ఆశించాలి. కానీ వాళ్ళని కన్న తల్లిదండ్రులు మట్టికి మర్చిపోయే స్థితికి వెళ్ళే విధంగా వాళ్ళు ఉండకూడదని చెప్పి పిల్లలని తల్లిదండ్రులని కూడా ఏంటంటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మనం ఎన్ని కష్టాలు పడినా ఏం చేసినా ఆ పిల్లలు ఆనందంగా ఉండాలని, ఆనందంగా ఎదగాలని, కానీ కన్న తల్లిదండ్రులను కూడా చూడలేని ఆ సమయంలో ఇవ్వలేని ఆ పిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే ఎప్పుడు కూడా ఎంత ఎత్తిదిగినా ఎంత సంపాదించినా కుటుంబాలని, మీ భార్యా పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మర్చిపోకండి. అమ్మా నాన్నలకి భార్యాపిల్లలకి సమయాన్ని వెచ్చించలేని వ్యాపారం కానీ, సమయాన్ని వెచ్చించలేని సంపాదన కానీ అది నిరర్థకమే. ఎందుకంటే ఒంటరిగా అలాగా పయనిస్తూ, ఒంటరిగా సంపాదిస్తూ ఒంటరిగానే పోతుంటాం. ఆప్యాయతలు, ఆలింగనలు, అనురాగాలు ఏమీ తెలియని ఆ జీవితం వ్యర్థం. కాబట్టి సంపాదన ఉండాలి, కానీ ఆ సంపాదన పట్టు ఆప్యాయత అనురాగాలు కూడా పంచేయి, ఆ విధంగా పెంచాలి. సో ఆ విధంగా మీరంతా ఉండాలని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఇది నన్ను కన్న రోజు అని మా అమ్మాయి నా కృతజ్ఞత చెప్పింది, కానీ నాకు జీవితం ధన్యమైంది ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని కన్నందుకు. సో అందరి పిల్లలు ఈ విధంగా తీర్చిదిద్దబడాలని, వాళ్ళ యొక్క ఆలోచన కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఆవిడ ముగిస్తే మరొక్కసారి సభలో అందరూ కూడా లేచి నిలబడి కరతాళంతో జీజేలు పలికారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఆ కారులో మనవలతోటి కొడుకులతోటి ఇవన్నీ కవులు చెప్పుకుంటూ సౌదామిని ఆ పొందే అనుభూతిని చూస్తూ అశోక్ గమ్మునంగా నవ్వుకుంటూనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే అదే కవులు చెప్పుకుంటూ, ఇంత ఆనందమైన రోజు ఎప్పుడు నా జీవితంలో లేదు, ఉండండి అందరికీ వండి పెడతానంటే వెంటనే భావన చెప్తుంది, అంత కష్టం వద్దు మనకు కవులు చెప్పుకున్నాం, నేను హోటల్లో ఆర్డర్ చేశాను ఫుడ్ వచ్చేసిందని చెప్పి వెంటనే ఆ ఫుడ్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. ఇదంతా చూస్తుండగా ఆ దూరానికి గమనిస్తున్న కొడుకు అశోక్, ఆ భర్త అన్నీ కూడా అంటే, అలాగే అల్లుడు కూడా నెలనాళ్ళ నుంచి చేస్తున్న ఈ ఏర్పాట్లు దిగ్విజయంగా పూర్తయినందుకు వాళ్ళ కళ్ళలో కూడా ఆనందం కలిగింది. సౌదామని చెప్పింది, మీరంతా కలిసి ఇంత దొంగాట ఆడారా అని చెప్పి. అప్పుడు వాళ్ళంతా చెప్పారు, లేదు ఈ ఆటలో నీ ఆనందం ఆడాలన్న మా ఆనందం కూడా చాలా ఎక్కువ ఉంది, సో ఇది నీ కళ్ళల్లో చూడాలనే మేము ఎంత చేసామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత అశోక్ భార్య దగ్గరికి వచ్చి, సౌదామని ఈ కన్న రోజుకి నేను నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇదిగో తీసుకో అని చెప్పి ఒక కవరిస్తాడు. వెంటనే ఆశ్చర్యంగా పిల్లలే కాకుండా భార్య అందరూ అంటారు, ఇంతకు మించిన గిఫ్ట్ నాకేముంటుందండి, ఇది చాలు నాకు ఇంకేం అక్కర్లేదు. లేదు నువ్వు ఒకసారి చూడు అంటాడు. అది ఓపెన్ చేసి చూసేటప్పటికి ఎంఫిల్ చేయడానికి కావలసిన మొత్తం ఆ అప్లికేషన్స్ అంతా ఫిలప్ చేసి, ఆ కావలసిన అటాచ్మెంట్ ఫామ్స్ అన్నీ పెట్టి, కేవలం నువ్వు ఇక్కడ సంతకం పెట్టు, ఆ ఎంఫిల్కి అయితే అప్లై చేసి ఆ కోరిక కూడా తీరుస్తాను అంటే ఒక్కసారి భర్తనే పిల్లల్ని ఆలింగనం చేసుకుని చాలు జీవితానికి ఇది ఇంతగా మించిన లేదు అని రోజు లేదు అంటుంది. సో ఆ విధంగా ఏంటంటే కన్న రోజు నన్ను కన్న రోజు అని చెప్పి ఆ కాన్సెప్ట్తో
ఆ భావన ఆ కొడుకు అల్లుడు అలాగే భర్త వీళ్ళంతా చేసిన కార్యక్రమం ఒక కథ అవ్వచ్చు కానీ ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేసిన రచయితకు మరొకసారి హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మన భర్తలేకి ముసలి వాసల ఎందుకు ముసలి వాళ్ళ చేదస్థం ఎందుకు అని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టి లేదా ఎక్కడో ఓల్డేజ్ హోమ్లో పెట్టేసో మనం రిసార్ట్స్కో హోటల్స్కో వెళ్ళి మన స్నేహితులతోటి కేవలం మన ఫ్రెండ్ బాగా క్లోజ్ పీపుల్తోటి ఆడంబరంగా చేసుకునే ఈ బర్త్డే కేకులు ఆ ముసలి వయసులో కుంగిపోతూ వాళ్ళు ఏం చెప్పాలో తెలియక మదనపడే ఆ ముసలి వాళ్ళు చూస్తున్న రోజుల్లో నన్ను కన్న రోజు అన్న ఒక కాన్సెప్ట్తో ఈ కథను రచించిన ఆ రచయిత ఆ కాన్సెప్ట్ని మనం తీసుకుని మన బోధి బెకన్స్ ద్వారా యువత అంతా మనం నేర్చుకోవాల్సింది మన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం కాదు, అది ఒక కన్న రోజు నన్ను కన్న రోజుగా మనం చేసుకుని మిమ్మల్ని కన్నంతకు మీరు ఇటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అటు ఆ పేరు ప్రఖ్యాతులు తీస్తూ ఆ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కూడా మరింత పెంచితే అదే అసలైన పుట్టినరోజు. మనం ఈ రోజున దానికి భిన్నంగా రకరకాల క్రాకర్స్ తోటి పేస్టీలతోటి మందు పార్టీలు చేసుకుంటూ ఎటు నడుస్తున్నామో మనకు తెలియట్లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చూస్తున్నాను విశాఖపట్నం బీచ్లో చూస్తుంటే ఒకసారి నాకు చాలా బాధ అనిపించింది. బర్త్డే అట వాళ్ళు రాత్రి వచ్చి అది బాటిల్స్ అన్నీ కూడా ఏంటంటే షేక్ చేస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్మించుకుంటూ ఆ కేకులు అన్నీ కూడా మొఖాలకి రాసుకుంటూ మఫ్లర్ నిప్పేసి ఆ కుర్రకారు చేసే విన్యాసాలు చూస్తే ఇది ఎటు నడుస్తుంది సమాజం అనిపించింది. సో మృగప్రాయం వైపు మనం నడుస్తున్నాం. సో ఆ పేస్టీలు ఆ కేకులు కొండం ఎందుకు మొఖాలకి రాసుకోవడం ఎందుకు మందు తాగడమని ఎవరు చెప్పాడు ఆ మందు మొఖాల మీద చిమ్మించుకోమని చెప్పాడు చెప్పాడు శబ్ద కాలుష్యం చేయమని ఎవరు చెప్పాడు అది కాదు బర్త్డే అంటే ఈ విధంగా మనం చేయాలి నన్ను కన్న రోజు అని చెప్పి. సో పుట్టినరోజు కాకుండా నన్ను కన్న రోజుగా మీరు ఆ విధంగా చేస్తే అమ్మలు నాన్నలు కళ్ళలో వచ్చే ఆ ఆనందం ఆ వెలుగు ఆ ప్రేమ ఆప్యాయతలు కొలమానం లేని దిశగా నడుస్తుంటాయి. సో ఆ విధంగా అయితే బోధి ప్రేక్షకులంతా కూడా నన్ను కన్న రోజుగా ఎక్కడి నుంచి చేసుకుంటూ వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడండి. అట్లాగే ఈ వీడియోని 10 మందికి తెలియజేయండి, లేదు ఈ కాన్సెప్ట్ని 10 మందితో డిస్కస్ చేసి కనీసం ఒకళ్ళిద్దరైనా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఈ వీడియో చేసినందుకు ఒక సార్థకత వస్తుంది. సో రచయితకు అట్లాగే డాక్టర్ రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.